విదేశీ చెల్లింపుల ఖాతా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చెల్లింపుల శేషం నిర్వచనం. ఇతర ప్రపంచ దేశాలతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే దేశ ఆర్థిక వ్యవస్థను విస్తృత ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు. ప్రతి దేశం కొన్ని వస్తువులను సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, అదేవిధంగా ఆ దేశంలోని కొరతగా ఉన్న వస్తువులను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఒక దేశం ఇతర ప్రపంచ దేశాలతో ఒక నిర్ణీత కాలంలో జరిపిన అన్ని రకాల వ్యాపార ఇతర ఆర్థిక పరమైన లావాదేవీలు అన్నింటినీ సమూహపరిచి ఒక పట్టిక రూపంలో రూపొందించిన దాన్ని విదేశీ చెల్లింపుల ఖాతా అంటారు. విదేశీ వ్యాపార వ్యవహారాల వల్ల ఉత్పన్నమయ్యే జమ ఖర్చులను ఆ ఖాతా విపులంగా తెలియజేస్తుంది. చెల్లింపుల శేషం అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆ దేశ ఆదాయ వ్యయాలను తెలిపే ప్రకటనగా చెప్పవచ్చు. ఒక దేశం వారు ఇతర దేశాలతో ఒక నిర్ణీత కాలంలో జరిపే అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను ప్రతిబింబించే ఒక క్రమబద్ధమైన పట్టికగా వ్యాపార చెల్లింపుల ఖాతా అని డబ్ల్యూఎం స్కామెల్ నిర్వచించారు. విదేశీ చెల్లింపుల శేషాన్ని రూపొందించే సమయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా దేశీయులు విదేశీయులు దేశీయ విదేశీ వ్యాపార సంస్థలను వర్గీకరించే సమయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇతర అంతర్జాతీయ వ్యవహారాలన్నింటినీ వర్గీకరించి తర్వాత వాటిని జంట పద్ధతుల విధానంలో అంతర్జాతీయ చెల్లింపుల శేషాన్ని తయారు చేస్తారు. జంట పద్ధతి విధానం అంటే అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను ఒకసారి రాబడిగాను మరొకసారి చెల్లింపులుగాను పరిగణిస్తారు. అంటే ఈ వ్యవహారాలలో రాబడి చెల్లింపులు రెండు వైపులా చూపడం జరుగుతుంది. ఒక దేశ సంపదను పెంచేదిగా ఉండే వ్యాపారాన్ని రాబడిగాను, ఒక దేశ సంపదను తగ్గించే వ్యాపారాన్ని చెల్లింపుగాను సూచిస్తుంది. చెల్లింపుల శేషం ఖాతాలో జమ ఖర్చులు ఎప్పుడూ సమానంగా సమతుల్యంగా ఉంటాయి. అయితే ఈ సమతుల్యం వాస్తవమైన సమతుల్యం కాదు. చెల్లింపుల శేషంలో ఉన్న ఖాతాలో గల అంశాలను వాటి విలువను సర్దుబాటు చేయడం ద్వారా సమతుల్యం సాధించడం జరుగుతుంది. ఈ విదేశీ చెల్లింపుల శేషం ఖాతా ఒక నమూనాను పరిశీలించినట్లయితే, విదేశీ చెల్లింపుల ఖాతా నమూనా రాబడులు ఒకవైపు రాబడులు రెండో వైపు చెల్లింపులు ఉంటాయి. రాబడులను పరిశీలించినట్లయితే ఇందులో రెండు ఖాతాలు ఉంటాయి, ఒకటి కరెంట్ ఖాతా, రెండు మూలధనం ఖాతా. కరెంట్ ఖాతాలో ఒకటి వస్తు దృశ్య ఎగుమతులు 800 కోట్లు, రెండు విదేశీయులకు మనం అందించిన సేవలు అదృశ్య అంశాలు 90 కోట్లు. చెల్లింపుల్లో పరిశీలించినట్లయితే వస్తు దృశ్య ఎగుమతులు 900 కోట్లు, విదేశీయులకు మనం అందించిన సేవలు 60 కోట్లు. అదేవిధంగా మూలధన ఖాతాను పరిశీలించినట్లయితే రాబడుల వైపు 3 ప్రతిఫలహీన రాబడులు 20 కోట్లు, 4 మూలధన రాబడులు 90 కోట్లు, 5 తప్పు మినహాయింపులు. 8 ఈ మూలధన ఖాతా చెల్లింపులు 8 వైపు పరిశీలించినట్లే ప్రతిఫలహీన చెల్లింపులు 10 కోట్లు, 9 మూలధన చెల్లింపులు 30 కోట్లు, 10 తప్పు మినహాయింపులు. ఈ రెండు వైపులా మొత్తం రాబడులు 1000 కోట్లు, మొత్తం చెల్లింపులు 1000 కోట్లు. అంటే ఈ విదేశీ చెల్లింపుల శేషం సంవత్సర అంతానికి మనం రెండు వైపులా ఇది మొత్తాన్ని సమతుల్యం చేయడం జరుగుతుంది. పై పట్టికను పరిశీలించినట్లయితే తెలిసేది ఏమిటంటే, చెల్లింపుల శేషం ప్రధానం కరెంట్ ఖాతా మూలధనం ఖాతాలుగా రెండుగా విభజించవచ్చు. కరెంట్ ఖాతా. కరెంట్ ఖాతాలో ఒక నిర్ణీత కాలంలో ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో జరిపిన ఆర్థికపరమైన లావాదేవీలన్నీ పొందుపరుస్తారు. ప్రధానంగా ఆ దేశంలోని వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలు వాటికవి స్వతంత్రాలుగా జరుపుకునే విదేశీ ఆర్థిక కార్యకలాపాలు కరెంట్ ఖాతాలో ఉంచుతారు. అందువల్ల ఈ ఖాతాను స్వతంత్ర లేదా స్వేచ్ఛాయుతమైన ఖాతా అని కూడా పిలుస్తారు. కరెంట్ ఖాతాలో ఆ దేశం ఆదాయ వ్యయాలకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు చూపిస్తారు. నియమిత కాలంలో వ్యవహారాలన్నీ ఖాతాలో ఉంటాయి. దీనిలోని వ్యాపార అంశాలకు దృశ్యాంశాలని
అదృశ్యాంశాలుగా విభజించడం జరుగుతుంది. వస్తు ఎగుమతులు దిగుమతులు దృశ్యాంశాలుగాను, సేవలు ఎగుమతులు దిగుమతులు అదృశ్యాంశాలుగాను పిలుస్తారు. అదృశ్యాంశాల్లో ముఖ్యమైనది విదేశీయులకు బదిలీ అయిన వివిధ రకాలైన సేవలు ఉంటాయి. అదృశ్య ఎగుమతుల విషయంలో ఒక దేశం నుంచి అందించిన ఎగుమతి చేసిన బీమా, బ్యాంకు, రవాణా సేవలు, పర్యటనలు, రుణాలపై వడ్డీ, డివిడెండ్ల రూపంలో విదేశీయుల నుంచి వీటికి ప్రతిఫలాలుగా వచ్చిన రాబడులు ఉంటాయి. అదేవిధంగా అదృశ్యాంశాల్లో వీటి ఒక దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకు వాటికి ప్రతిఫలంగా ఇచ్చే చెల్లింపులు ఉంటాయి. ఈ ఖాతాలో జరిగే అన్ని అంశాలు కూడా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఖాతా చేయగలిగిన అంశాలు కాబట్టి వీటిని ప్రవాహ అంశాలు అంటారు. ఈ ఖాతాలో జరిగే వ్యవహారాలన్నీ 100% స్వతంత్ర వ్యవహారాలుగా చెప్పవచ్చు. కరెంట్ ఖాతాలోని శేషాంశాలు వర్తక శేషం. కరెంట్ ఖాతాలోని వ్యాపార అంశాల్లో దృశ్య అదృశ్యాంశాలు ఇప్పుడు ఉంటాయి. అయితే అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య దృశ్యాంశాల కోసం జరిగే ఎగుమతి దిగుమతుల మధ్య తేడాను వర్తక శేషం లేదా వ్యాపార శేషం అంటారు. ఒక దేశం యొక్క వస్తువులు ఎగుమతులు దిగుమతుల కంటే అధికంగా ఉన్నప్పుడు ఆ దేశానికి అనుకూల వర్తక శేషం ఉందని, అదేవిధంగా ఆ దేశం యొక్క దిగుమతులు ఎగుమతుల కంటే అధికంగా ఉన్నట్లయితే ఆ దేశానికి ప్రతికూల వర్తక శేషం ఉందని చెప్పవచ్చు. వ్యాపార లేదా వర్తక శేషం గణితీయంగా కింది విధంగా చెప్పవచ్చు. వర్తక శేషం ఈక్వల్ టు ఎగుమతులు మైనస్ దిగుమతులు. వర్తక శేషం అనుకూలంగా ఉన్నట్లయితే ఎక్స్ గ్రేటర్ దెన్ ఎం. వర్తక శేషం ప్రతికూలంగా ఉన్నట్లయితే ఎం గ్రేటర్ దెన్ ఎక్స్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు, ఒక దేశం వస్తు సేవలు ఉత్పత్తి చేసి సుమారు 3 దేశాలకు ఎగుమతి చేసిందని భావిద్దాం. ఈ ఎగుమతులు మొత్తం విలువ 30 కోట్ల రూపాయలు అనుకుంటే, అదేవిధంగా ఆ దేశం సుమారుగా 3 దేశాల నుంచి 30 కోట్ల రూపాయలు విలువ గల దిగుమతులు చేసుకుంటే వర్తక శేషం అంటే జమలు చెల్లింపులు సమానం. ఈ విధంగా జమలు చెల్లింపులు సమానం కావడం అన్ని సందర్భంలో జరగదు. వర్తక శేషంలో జరిగే లావాదేవీలు అంటే ఎగుమతులు దిగుమతులు అనేవి ఆ దేశంలో లభించే ఉత్పత్తి కారకాల్లో సంభవించే మార్పులపై ఆధారపడి ఉంటాయి. అంటే ఒక దేశ ఎగుమతులకు దిగుమతులకు గల డిమాండ్ను ఆ దేశ జనాభా పరిమాణం, వినియోగదారుల అభిరుచి, అలవాట్లు, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, వస్తు సేవల ప్రత్యామ్నాయ లేదా బహుళ ఉపయోగాలు, వస్తువుల నాణ్యత, ధరలు మొదలైన ప్రభావితం చేస్తాయి. కాబట్టి వర్తక శేషంలో సమతుల్యం సాధించడం అనేది సాధ్యం కాదు. అది కేవలం యాంత్రికపరమైన సర్దుబాటుగా చెప్పవచ్చు. వర్తక శేషానికి చెల్లింపు శేషానికి మధ్య తేడా. సాధారణంగా వర్తక శేషాన్ని అందరూ చెల్లింపుల శేషంగా భావిస్తారు. కానీ విదేశీ చెల్లింపుల ఖాతాలోని వివిధ అంశాలను పరిశీలించగా తెలిపేది ఏమిటంటే, వర్తక శేషం కేవలం చెల్లింపుల శేషంలో కరెంట్ ఖాతాకు సంబంధించిన ఒక ముఖ్య అంశం మాత్రమే పరిగణించవలసి ఉంటుంది. ఇదే సందర్భంలో చెల్లింపుల శేషం మొత్తం విదేశీ చెల్లింపులు, రాబడులు అన్నిటి వాటి మధ్య గల తేడా స్థూల స్థాయిలో వివరిస్తుంది. వర్తక శేషాన్ని ఒక సూక్ష్మంగాను, మొత్తం చెల్లింపుల శేషంలో ఒక అంతర్భాగం మాత్రమే పరిగణించవలసి ఉంటుంది. మూలధన ఖాతా. మూలధన ఖాతాలో ఆయా దేశాల ఆదాయ స్థాయిని ప్రత్యక్షంగా ప్రభావితం చేయని ద్రవ్యపరమైన వ్యవహారాలను పొందుపరుస్తారు. దీనిలో ఒక దేశము ద్రవ్యపరమైన ఆస్తుల్లో లేదా సంపద రాశుల్లో కలిగే మార్పులను లేదా ఆ దేశం ప్రస్తుత ఆదాయానికి సంబంధం లేకుండా భవిష్యత్తులో మార్పులు కలిగించే వ్యవహారాలను పొందుపరచడం జరుగుతుంది. ఉదాహరణకు, మన దేశీయులు ఎవరైనా ఇతర దేశ కంపెనీలను షేర్లను కొనుగోలు చేయడం కానీ ఇతర దేశాలకు రుణాలు ఇవ్వడం కానీ చేస్తే మన దేశీయుల ఆదాయంలో ప్రస్తుతం మార్పు లేనప్పటికీ భవిష్యత్తులో వాటి వల్ల వచ్చే రాబడుల వల్ల భవిష్యత్ సంపదలో మార్పులు సంభవించడం జరుగుతుంది. అందువల్ల అటువంటి వ్యాపార వ్యవహారాలను ఈ ఖాతాలో పొందుపరుస్తారు. ఒక నియమిత కాలానికి నియమించిన నిల్వలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఇందులో చోటు చేసుకుంటాయి. అదేవిధంగా మన దేశస్థులు ఇతర దేశాల నుంచి అంతర్జాతీయ సంస్థలతో చేసే దీర్ఘకాలిక ఆర్థిక వ్యవహారాలు కూడా దీనిలో చేర్చడం జరుగుతుంది. మూలధన ఖాతాలో విదేశాల నుంచి వచ్చే తిరిగి చెల్లించవసరమైన బహుమతులు, అలాగే విదేశాలలో ఉన్న మన పౌరులు విదేశాల్లో ఉన్న వారి కుటుంబాలు పంపే ఆదాయాలు, విపత్కర పరిస్థితుల్లో వివిధ దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే విరాళాలు,
ఈ రూపంలో వచ్చే రాబడులు తిరిగి చెల్లించ అవసరం లేని రాబడులు లేదా ప్రతిఫలహీన రాబడులుగా చూపిస్తారు. ఈ రకమైన రాబడులు చెల్లింపులు ప్రతి దేశ మూలధన ఖాతాలో చూపించడం జరుగుతుంది. పైన పేర్కొన్న విధంగా ఆయా అంశాలు ఒక దేశం మరొక దేశానికి ఇస్తే ఆ దేశపు ఖాతాలో చెల్లింపుల శేషం వైపు చూపడం జరుగుతుంది. ఈ రకమైన రాబడులు చెల్లింపుల మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండకపోవడం వల్ల వీటిని ప్రాధాన్యత లేని అంశాలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ ఖాతాలో పట్టిక నమూనాలో రెండు వైపులు లాగా మూలధన రాబడులు చెల్లింపులు ప్రాధాన్యత అంశాలు చూపుతారు. ఒక దేశం ఇతర దేశాల నుంచి పొందిన రుణాలు, విదేశీయులకు దేశీయ ఆస్తులు అమ్మగా వచ్చిన రాబడులు మొదలైనవి మూలధన రాబడులుగా పేర్కొంటారు. చెల్లింపులు శేషంలో గల మరొక అంశం కరెంటు మూలధన ఖాతాలతో పాటు చివరగా పద్దులను సమానం చేసే తప్పులు మినహాయింపులను కూడా పొందుపరచడం జరుగుతుంది. రాబడి చెల్లింపులకు మధ్య ఉన్న తేడా బట్టి ఆ అంశాలని అవసరానికి అనుగుణంగా అటు రాబడి వైపు కానీ ఇటు చెల్లింపుల వైపు కానీ చూపించి ఆ అకౌంటింగ్ పరంగా విదేశీ చెల్లింపుల శేషంలో రాబడి చెల్లింపులను సమానం చేస్తే సమతుల్యం ఉండేలా చేస్తారు. ఈ అంశం ఎక్కువ మోతాదుల్లో ఉంటే ఆ అంచనాల్లో చాలా పొరపాటు జరిగి ఉంటుంది. అందువల్ల జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ సందర్భంలో మనం కరెంట్ మూలధన ఖాతాల మధ్య గల పరస్పర సంబంధాన్ని తెలుసుకున్నాం. కరెంట్ ఖాతాలో అంశాలన్నీ ఒక నిర్ణీత కాలంలో వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలు, చెల్లింపుల శేషంలోని ఇతర అంశాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జరిపే ప్రవాహ అంశాలుగా మనం తెలుసుకున్నాం. ఈ అంశాలన్నీ ఎవరికి వారుగా చేసేవి కాబట్టి కరెంట్ ఖాతాలో రాబడి చెల్లింపుల మధ్య పొంతనం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి కరెంట్ ఖాతాలోని సాధారణ మిగులు కానీ లోటు కానీ ఉంటుంది. ఈ చెల్లింపుల శేషాన్ని అకౌంటింగ్ విధానంలో తప్పనిసరిగా సమతుల్యంలో ఉండడం వల్ల మూలధన ఖాతాలోని అంశాలు కరెంట్ ఖాతాలోని పరిణామాలను అనుసరించి సర్దుబాటు చేసి ఖాతాగా అభివర్ణిస్తారు. చెల్లింపు శేషంలో సమతుల్య అసమతుల్య భావనలు. చెల్లింపు శేషం ఖాతాను జంట పద్ధుల పద్ధతిలో తయారు చేయడం వల్ల ఆదాయం రాబడిగాను వ్యయం ఖర్చులుగాను ఎప్పుడూ సమానంగా చూపించడం జరుగుతుంది. వాస్తవంగా పరిశీలించినప్పుడు దీనిలో అసమతుల్యం ఉంటుంది. వస్తువులు, సేవలు, బదిలీ చెల్లింపులు మొదలైన వాటి వల్ల రావలసిన రాబడుల కంటే చెల్లింపులు అధికంగా ఉంటే లోటు ఉన్నదని, చెల్లింపుల కంటే రాబడి ఎక్కువగా ఉంటే మిగిలి ఉందని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భంలో అసమతుల్యం కొన్ని దేశాల కంటే రాబడులు అధికంగా ఉన్న దేశాల్లోని అసమతుల్యంగాను చెల్లింపులు అధికంగా ఉన్న దేశాల్లో అసమతుల్యాన్ని ప్రతికూల అసమతుల్యంగా చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుకూల వ్యాపారం వల్ల రాబడులు అధికంగా ఉండి అనుకూల అసమతుల్యం ఉంటుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనుకూల విదేశీ వ్యాపారం లేకపోవడం వల్ల ఆయా దేశాల్లో గల లోటు అంటే రాబడుల కంటే చెల్లింపులు అధికంగా ఉండడం వల్ల ప్రతికూల అసమతుల్యాన్ని చెల్లింపు శేషం ఖాతాలో గమనించవచ్చు. అకౌంటింగ్ పరంగా చూస్తే చెల్లింపుల శేషం ఎప్పుడూ సమానంగా ఉంటుంది. అసమతుల్యం గురించి చర్చించేటప్పుడు కరెంట్ ఖాతాలో వ్యవహారాలను మాత్రమే గుర్తుంచుకోవాలి. చెల్లింపు శేషంలో వాస్తవ అసమతుల్య స్థితిని మదించే పద్ధతి. చెల్లింపుల శేషంలో అకౌంటింగ్ రూపంలో ఎప్పుడు అసమతుల్యంలోనే ఉంచబడినప్పటికీ వాస్తవంగా సాధారణంగా అన్ని దేశాల చెల్లింపు శేషంలోనూ అసమతుల్యం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాస్తవ అసమతుల్యం మదింపు చేసి తెలుసుకోవడానికి అర్థ శాస్త్రవేత్తలు వివిధ పద్ధతులను తెలిపారు. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ చెల్లింపుల ఖాతాలోని అంశాలను ప్రేరిత నిర్దేశిత అంశాలను పునర్విభజన చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రేరిత అంశాలంటే ఒక దేశంలోని వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వం విదేశీ చెల్లింపుల ఖాతాలను ఇతర అంశాలతో సంబంధం లేకుండా స్వయం ప్రేరితగా వాటికవి సర్వ స్వతంత్రంగా నిర్వహించే అంశాలుగా పరిగణిస్తారు. నిర్దేశిక అంశాలు విదేశీ చెల్లింపుల ఖాతాలో ప్రేరిత రాబడులు చెల్లింపుల మధ్య గల వ్యత్యాసానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్దేశించి చేసే ఆర్థిక అంశాలుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే నిర్దేశిక అంశాలు ప్రేరిత అంశాల తీరుతెన్నులపై ఆధారపడి ప్రభుత్వంతో నిర్దేశించబడతాయి. చెల్లింపుల శాసనంలో వాస్తవ అసమతుల్యం ఉండాలంటే స్వయం ప్రతిపత్తి సర్దుకుపోయే వ్యవహారాలు సమానంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. విదేశీ చెల్లింపుల ఖాతాలోని
ఇతర అంశాలతో సంబంధం లేకుండా వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు, స్టాక్ బ్రోకర్లు, బహుళ జాతీయ సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు మొదలైన వారు స్వతసిద్ధంగా చేసే వ్యాపార మూలధన పెట్టుబడి వ్యవహారాలు అన్నీ స్వయం ప్రతిపత్తి వ్యవహారాలుగా పరిగణించబడతాయి. వీటిలో గల రాబడి చెల్లింపుల మధ్య వ్యత్యాసాన్ని సమానం చేసినందుకు ప్రభుత్వం చెల్లింపుల శాతాన్ని అకౌంటింగ్ రూపంలో సమతుల్యం చేయడానికి గాను ఉద్దేశించి చేసే మూలధన కార్యకలాపాలు సర్దుకుపోయే వ్యవహారాలుగా పరిగణిస్తారు. చెల్లింపు శేషములో అసమతుల్యం రకాలు. ఒకే రకమైన అసమతుల్యం అనేది చెల్లింపుల శేషంలో ఏర్పడదు. ముఖ్యంగా చెల్లింపుల శేషంలో గల అసమతుల్యాన్ని 5 రకాలుగా విభజించడం జరిగింది. 1. తాత్కాలిక అసమతుల్యం. సాధారణంగా స్వల్పకాలంలో తాత్కాలికంగా ఏర్పడే చెల్లింపుల శేషంలో అసమతుల్యం అనేది అన్ని దేశాల్లోనూ సర్వసాధారణ అంశం. ఏ రకమైన ప్రత్యేక విధానాలు, ప్రయత్నాలు లేకుండా ఇది సర్దుబాటు అవుతుంది. ఉదాహరణ వరదలు, వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాల వల్ల పంటలకు విపరీతమైన నష్టం జరుగుతుంది. దీని ఫలితంగా ఆహార ధాన్యాలు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దేశం జనపనార వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. యుద్ధం, విదేశీ అలజడులు మొదలైన అసాధారణ పరిస్థితుల వల్ల ఎగుమతులు జరగక జనపనార వస్తువు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాత్కాలిక అసమతుల్యం ఏర్పడుతుంది. అసాధారణ పరిస్థితి తొలగిన తర్వాత సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. ఇందుకు గాను ప్రత్యేక విధి విధానాలను అనుసరించవలసిన అవసరము లేదు. 2. ప్రాథమిక లేదా శాశ్వత అసమతుల్యం. దీర్ఘకాలంలో కాల పరిణామ క్రమంలో సంచయనం అయిన పెరిగే అసమతుల్యాన్ని ప్రాథమిక లేదా శాశ్వత అసమతుల్యం అంటారు. అంటే చెల్లింపుల శాసనంలో అసమతుల్యం ఎక్కువ కొనసాగించినట్లయితే ప్రాథమిక అసమతుల్యంగా పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణ, డిమాండ్ వ్యయాలలో పెరుగుదల ఉన్నప్పుడు దేశీయ ధరల్లో కూడా పెరుగుదల సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో ప్రపంచ మార్కెట్లో గల ధరల్లో మార్పు చేయవలసి ఉంటుంది. దీనివల్ల మార్కెట్ విలువలలో మార్పుకు దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మూల్యహీనీకరణం చేయడం అంత శ్రేయస్కరం కాదు. వస్తువు డిమాండ్ వేకోచం తప్పనిసరిగా ఎక్కువగా ఉన్నప్పుడు పై విషయాన్ని ఆలోచించవచ్చు. 3. దీర్ఘకాలిక అసమతుల్యం. ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంతకాలంలో వివిధ రంగాల్లో మార్పు ఒక దశ నుంచి మరొక దశకు పెరుగుతున్నప్పుడు ఈ రకమైన అసమతుల్యం ఏర్పడుతుంది. మూలధన కల్పన, సాంకేతికపరమైన మార్పులు, జనాభా పెరుగుదల, మార్కెట్ విస్తరణ, వనరుల్లో మార్పులు మొదలైన ఇతర కారకాలు దీనికి దోహదం పడతాయి. ఉదాహరణ, భారతదేశం శైశవ దశలో అభివృద్ధి చెందడానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి. ఇవి ఒక్క దేశీయ పొదుపు మొత్తాల వల్ల మాత్రమే సమకూరం. ఈ పరిస్థితిలో పెట్టుబడుల అవసరాల నిమిత్తం భారతదేశం విదేశాల నుంచి రుణాలు పొందడం సర్వసాధారణమైన విషయం. దీనివల్ల ఎగుమతులు దిగుమతుల కంటే పెరుగుతాయి. విదేశీ మూలధనం పెట్టుబడి రూపేణా చాలినంత రాకపోయినప్పుడు ఆ దేశంలోని చెల్లింపు శాతంలో దీర్ఘకాలిక అసమతుల్యం ఏర్పడుతుంది. ఈ విధంగా కాకుండా ఒక దేశం పూర్తి అభివృద్ధి దశకు చేరుకున్నట్లయితే ఆ దేశంలోని పొదుపు మొత్తాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల లాభదాయకమైన పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. అంటే దిగుమతుల కంటే ఎగుమతులు పెరుగుతాయి. ఒక దేశం నుంచి మూలధనం బయటకు వెళ్ళినప్పుడు ఆ దేశానికి చెందిన వ్యాపార చెల్లింపుల్లో మిగిలి ఉంటుంది. దీర్ఘకాలిక అసమతుల్యం మిగతా అంశాలు మారినప్పటికీ దేశ జనాభా పెరుగుతున్నప్పుడు సంభవించవచ్చు. జనాభా పెరుగుదల వల్ల దేశంలో వస్తు డిమాండ్ వినియోగం పెరిగి తత్ఫలితంగా ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగి చెల్లింపు శాతంలో దీర్ఘకాలిక అసమతుల్యం ఏర్పడుతుంది. 4. నిర్మాణాత్మక అసమతుల్యం. ఒక దేశం ఎగుమతులు మరొక దేశ వస్తువులు డిమాండ్పై ఆధారపడి ఉంటాయి. ఎగుమతుల డిమాండ్ సప్లై పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ఒక దేశంలో నిర్మాణాత్మకమైన అసమతుల్యం ఏర్పడుతుందని చెప్పొచ్చు. వ్యవస్థాపూర్వక రుగ్మతుల వల్ల, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో అంతర్గత అభివృద్ధి నిరోధకాల వల్ల దీర్ఘకాలంలో ఏర్పడే అసమతుల్యాన్ని నిర్మాణాత్మక అసమతుల్యం అంటారు. ఉదాహరణ, మన దేశంలో వ్యవసాయ రంగంలో గల రుగ్మతలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా ఎగుమతులు తగ్గడం వల్ల చెల్లింపు శాతంలో అసమతుల్యం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం సహకారం ఇతర రంగాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల దానిపై ఆధారపడి ఇతర రంగాలు నిస్తేజంలో పడిపోతాయి. అంతేకాకుండా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు నష్టం జరిగే దేశం యొక్క ఎగుమతి చేసే శక్తి తగ్గి దీనివల్ల దిగుమతులు పెరుగుదల వల్ల చెల్లింపు శాతంలో నిర్మాణాత్మక లోటు ఏర్పడుతుంది. సమ్మెలు, రాజకీయ అస్థిరత మొదలగు ఇతర కారణాల వల్ల కూడా ఈ రకమైన అసమతుల్యం ఏర్పడే అవకాశం ఉంది.
ఐదు చక్రీయ అసమతుల్యం. ఈ చక్రీయ అసమతుల్యం అనేది దేశీయ అంతర్గత కారణాల వల్ల గాక అంతర్జాతీయ వ్యాపార చక్రాల ప్రభావం వల్ల ఏర్పడుతుంది. ఒక దేశంలో గల ఆదాయ ఉత్పత్తి పెరుగుదల రేటు నిర్ణయించడం కష్టంతో కూడిన పనిగా చెప్పవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయంలో మార్పు, స్వల్పకాలిక వ్యాపార విజృంభణలు మాంద్యం వల్ల వస్తాయి. ఈ రకమైన అసమతుల్యం వివిధ దేశాల్లో వ్యాపార చక్రాల ప్రభావం వల్ల దిగుమతుల్లో డిమాండ్, ఆదాయ వేకోచత్వాల తేడాలుగా ఉండడం వల్ల సంభవిస్తాయి. అంటే ఒక దేశంలో అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనే వివిధ వ్యాపార భాగస్వామ్య దేశాలు ఏ దేశ వ్యాపార చక్రాల ప్రభావానికి లోనైనా వాటి వల్ల ఆ దేశ ఎగుమతులు దిగుమతులు వచ్చే మార్పు దాని వ్యాపార భాగస్వామ్య దేశాల చెల్లింపుల శేషాలను ప్రభావితం చేసి ఎంతో కొంత అసమతుల్యాన్ని కలుగు చేస్తుంది. ఈ విధంగా ఏర్పడిన అసమతుల్యాన్ని చక్రీయ అసమతుల్యం అని చెప్పవచ్చు. చెల్లింపు శేషములో లోటుకు గల కారణాలు. ఒక దేశానికి మరొక దేశానికి వివిధ పరిస్థితుల్లో కాలానుగుణంగా వచ్చే తేడాలే అసమతుల్యానికి ముఖ్య కారణాలు. ఒకటి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక కార్యకలాపాల కోసం వివిధ రకాల మూలధన వస్తువులను అధిక మొత్తం దిగుమతి చేసుకోవడం వల్ల ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగి అసమతుల్య పరిస్థితులు ఏర్పడతాయి. రెండు, ఆదాయం ధరల ప్రకారం ఆర్థికాభివృద్ధి వల్ల ఒక దేశంలో తలసరి ఆదాయం పెరగడం వల్ల దిగుమతులు పెరిగి ఉపాంత దిగుమతుల ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దేశీయంగా ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువ కావడం వల్ల ధరల్లో పెరుగుదల కనిపించడం వల్ల ఎగుమతులు తగ్గి చెల్లింపు శేషములో లోటు ఏర్పడుతుంది. మూడు, సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు ఎగుమతులు దిగుమతులు వేకోచ విషయంలో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి. వాటి ఆదాయ డిమాండ్ వేకోచత్వం తక్కువగా ఉంటుంది. పారిశ్రామిక దేశాల ఎగుమతులు పారిశ్రామిక వస్తువులు కావడంతో వెనుకబడిన దేశాల ఆదాయ వస్తు డిమాండ్ల కంటే భిన్నంగా ఉండి చెల్లింపు శేషంలో అసమతుల్యం తక్కువగా ఉంటుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులకు ఆదాయ డిమాండ్ వేకోచత్వం తక్కువగాను పారిశ్రామిక ఉత్పత్తులకు ఆదాయ డిమాండ్ వేకోచత్వం ఎక్కువగాను ఉంటుంది. అందువల్ల వివిధ దేశాల వస్తువుల తారతమ్యాల కారణంగా చెల్లింపు శేషంలో లోటు ఏర్పడుతుంది. నాలుగు, ఒక దేశంలో జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పుడు మూలధన వస్తువుల ఉత్పత్తి ఖర్చు పెరగడం, ఆహార వస్తువుల ఖర్చు తగ్గడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద ఆదాయం పెరుగుతున్నప్పుడు అభివృద్ధి చెందిన దేశాల ఎగుమతులు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎగుమతుల కంటే అధికంగా ఉంటాయి. తద్వారా అభివృద్ధి చెందని దేశాల చెల్లింపు శేషంలో అధిక లోటు గోచరిస్తుంది. ఐదు, ఎగుమతి వస్తువులకు పోటీ ఏర్పడగా ద్రవ్యోల్బణం లేదా ప్రభుత్వ అమిత వ్యయం వల్ల ఎగుమతులు తగ్గిపోవచ్చు. తద్వారా చెల్లింపు శేషంలో అసమతుల్యం ఏర్పడుతుంది. ఆరు, అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంటుంది. జనాభా పెరుగుదల దేశీయ డిమాండ్ పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఈ అధిక జనాభా వలన దేశాల్లో శ్రామిక ఉపాంత ఉత్పాదకత దాదాపు శూన్యంగానూ లేదా వ్యతిరేకంగా ఉంటుంది. దీనివల్ల వివిధ వస్తువులు దిగుమతులు పెరగడమే కాకుండా ఎగుమతి చేసే శక్తి తగ్గి చెల్లింపు శేషంలో అసమతుల్యం కనిపిస్తుంది. అంటే జనాభా పెరుగుదలతో పాటు దిగుమతులు కూడా పెరగడం వల్ల ఇది చెల్లింపు శేషంలో లోటుకు దారితీస్తుంది. పైన పేర్కొన్న అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలైన రాజకీయ సాంఘిక పరిస్థితుల్లో మార్పులు, సాంస్కృతిక మతపరమైన పరిణామాలు దేశ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. అనిశ్చిత స్థితి గల ప్రభుత్వం వల్ల అంతర్జాతీయ వ్యవహారాలు దుష్ప్రభావం కలుగుతుంది. అలాగే కమ్యూనిస్ట్ దేశాలు నియమిత ఆర్థిక విధానాల వల్ల ఎగుమతి దిగుమతులలో వచ్చిన మార్పులు చెల్లింపు శేషంలో అసమతుల్యాన్ని కలుగు చేస్తాయి. చెల్లింపు శేషంలో అసమతుల్యం నివారణ మార్గాలు. ఒక దేశం చెల్లింపు శేషంలో లోటు కానీ మిగులు కానీ ఉండడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అంత శ్రేయస్కరం కాదు. మిగిలిన్నట్లయితే దేశీయ వనరులు ఆర్థిక డిమాండ్కు గురి అవుతాయి. దీని ఫలితంగా వేతనాలు ధరలు పెరుగుతాయి. దేశం బంగారం ప్రమాణం కింద ఉన్నప్పుడు ఎట్టి పరిష్కార చర్యలు లేకుండానే దానంతటదే చెల్లింపు శేషంలో గల అసమతుల్యం సర్దుబాటు జరుగుతుంది. కానీ నేడు ప్రపంచ దేశాలు బంగారు ప్రమాణాల ప్రాధాన్యత క్రమంగా తగ్గినందుకు పత్రద్రవ్యం వాడుకలో వచ్చింది. ముఖ్యంగా విదేశీ చెల్లింపుల శేషంలో ఏర్పడే అసమతుల్యాన్ని
నివారించడానికి అనేక పద్ధతులను ఆర్థికవేత్తలు రూపొందించడం జరిగింది. దీన్ని పరిష్కరించడంలో అనేక అంశాలు చోటు చేసుకున్నప్పటికీ వీరు రూపొందించిన పద్ధతులు ప్రధానంగా స్వయం సిద్ధంగా జరిగే సర్దుబాటు చర్యలు, ప్రభుత్వ పరంగా జరిగే సర్దుబాటు చర్యలుగా విభజించవచ్చు. అసమతుల్యాన్ని నివారించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, ధరల యంత్రాంగం లేదా స్వయం సిద్ధంగా జరిగే సర్దుబాటు చర్యలు. రెండు, ప్రభుత్వ చర్యల ద్వారా అసమతుల్య నివారణకు అనుసరించే పద్ధతులు. ఒకటి, ధరల యంత్రాంగం లేదా స్వయం సిద్ధంగా జరిగే సర్దుబాటు చర్యలు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెల్లింపు శాస్త్రంలోని అసమతుల్యాన్ని నివారించడానికి ఈ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. విదేశీ మారక ద్రవ్య వ్యవహారాల్లో స్వేచ్ఛా మార్కెట్ ఉండడం అవసరమని వీరు భావించారు. ద్రవ్య సప్లై డిమాండ్లు బట్టి విదేశీ మారకపు విలువ మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒక దేశంలో ఒక వస్తువును ఉత్పత్తి చేస్తూ ఆ దేశంలో ధరలు నిలకడగా ఉన్నాయని భావిస్తే విదేశీ మారక ద్రవ్య డిమాండ్ సప్లై కంటే తగ్గినప్పుడు దేశీ కరెన్సీ విలువ పెరుగుతుంది. అలా కాక విదేశీ మారక ద్రవ్య డిమాండ్ దాని సప్లై కంటే పెరిగినప్పుడు దేశీయ కరెన్సీ విలువ తగ్గుతుంది. దేశీయ కరెన్సీ విలువ తగ్గితే ఎగుమతులు ధరలు కూడా తగ్గుముఖం పడతాయి, అలాగే దిగుమతులు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ విధమైన పరిస్థితి చెల్లింపు శాసనంలో అసమతుల్యం పొందే వరకు కొనసాగుతుంది. స్వేచ్ఛా వ్యాపార విధానం ద్వారా ప్రభుత్వం జోక్యం లేకుంటే విదేశీ చెల్లింపుల శాసనంలో అసమతుల్యం దానంతట అదే సహజంగా సర్దుబాటు అవుతుందని సాంప్రదాయవాదులు భావించారు. అంతర్జాతీయ స్వర్ణ ప్రమాణ సూత్రం ఆధారంగా దేశాల మధ్య జరిగే బంగారు నిల్వల మార్పులకు ఆయా దేశాల్లో జాతీయ విదేశీయ ద్రవ్య సరఫరాకు తద్వారా ధరలో మార్పులకు తీసుకుని వచ్చి వస్తు సేవల ధరలు అంతర్జాతీయ వ్యవస్థలో దేశాల మధ్య మార్పు చేయడం ద్వారా ఆయా దేశాల అంతర్జాతీయ చెల్లింపుల శాసనంలో అసమతుల్యం సర్దుబాటు అవుతుందని, అంతర్జాతీయ వస్తు సేవల ధరలు ఒక స్థాయికి వచ్చిన స్థితిలో అన్ని దేశాలు వాటి చెల్లింపుల శాసనంలో సమతుల్యాన్ని సహజంగా పొందుతాయని సాంప్రదాయవాదులు భావించడం జరిగింది. అంతేకాకుండా పేపర్ కరెన్సీ ద్వారా కూడా ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛా వ్యాపారం కొనసాగుతున్నప్పుడు అంతర్జాతీయ వ్యవస్థలో ప్రధాన మార్కెట్ శక్తులు స్వేచ్ఛగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో ఆయా దేశాలు వాటి అంతర్జాతీయ చెల్లింపుల శాసనాలలో సహజంగా సమతుల్యం పొందుతాయని వారు అభిప్రాయపడ్డారు. అంటే విదేశీ మారక డిమాండ్ సప్లైలు బట్టి మారక బిల్లుల్లో వచ్చే మార్పులు, ఎగుమతి దిగుమతి విషయంలో మార్పులు తీసుకుని వచ్చి తద్వారా చెల్లింపుల శాసనంలో అసమతుల్యాన్ని సరిదిద్దుతాయి. అసమతుల్యం తాత్కాలికమైతే వర్తక పద్ధతిలో మార్పుల ద్వారా ప్రాథమికంగా ఉండే కరెన్సీ విలువను పునర్మూల్యాంకనం ద్వారా లేదా మూల్యహీనీకరణ ద్వారా పరిష్కరించవచ్చు. ఈ విధంగా మార్కెట్ ధరల యంత్రాంగాలు మార్కపు రేట్ల వల్ల జరిగే సవరింపు చర్యలను స్వేచ్ఛా వ్యాపార పరిస్థితులలోనూ మార్క నియంత్రణ గల దేశాల్లో ప్రభుత్వ చర్యల వల్ల అసమతుల్యాన్ని నివారించవచ్చు. రెండు, ప్రభుత్వ చర్యల ద్వారా అసమతుల్య నివారణకు అనుసరించే పద్ధతులు. చెల్లింపుల శాసనంలో లోటును సర్దుబాటు చేయడానికి విదేశీ మార్కం నియంత్రణను అనుసరించే దేశాలు ప్రభుత్వం వివిధ రకాల పద్ధతులను చర్యలను అమలుపరుస్తుంది. వాటిని ముఖ్యంగా ద్రవ్యపరమైన చర్యలుగాను ద్రవ్యేతర చర్యలుగాను విభజించి ఈ క్రింద విధంగా ప్రతిపాదించడం జరిగింది. ఒకటి, ద్రవ్యపరమైన చర్యలు. చెల్లింపుల శాసనంలో గల అసమతుల్యాన్ని నివారణగాను ముఖ్యంగా ద్రవ్యపరమైన చర్యల్లో ప్రతి ద్రవ్యోల్బణం, మార్కపు రేటు తరుగుదల, మూల్యహీనీకరణ, మార్క నియంత్రణ వంటి మొదలైన చర్యలు కలిగి ఉన్నాయి. ఒకటి, అందులో ప్రతి ద్రవ్యోల్బణం. చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని బ్యాంకులు ఇచ్చే పరపతిని తగ్గించి, ద్రవ్య సప్లైని తగ్గించి విదేశీ వ్యాపార చెల్లింపులలో లోటును తొలగించవచ్చు. తద్వారా దేశీయంగా వస్తువు ధరలు తగ్గి ఎగుమతులు పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో దీనివల్ల తక్కువ ఫలితాలు ఉన్నప్పటికీ చెల్లింపుల శాసనంలో సమతుల్యాన్ని ప్రతి ద్రవ్యోల్బణ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. బి, మూల్యహీనీకరణ. ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ బహిర్గత విలువను తగ్గించడాన్ని మూల్యహీనీకరణ అంటారు. ఈ విధానం వల్ల ఆ దేశ ఎగుమతులు చౌకగాను దిగుమతులు హెచ్చు ధరల్లోనూ లభించడం వల్ల ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గి ఫలితంగా చెల్లింపు శాసనంలో లోటు సర్దుబాటు అవుతుంది. అయితే దీనివల్ల ఆ దేశ ఎగుమతులు దిగుమతులు కంటే ధర డిమాండ్ వ్యాకోచత్వం అధికంగా ఉండడం వల్ల
ప్రతికూల శేషం సర్దుబాటు అవుతుందని చెప్పలేము. మూల్యహీనీకరణ సమయంలో ఉత్పత్తి వ్యయాలు ధరలు పెరగకూడదు. అలా పెరిగితే ఎగుమతులు పెరగవు. అదే సమయంలో ఇతర దేశాలు కూడా మూల్యహీనీకరణ చేయకూడదు. అలా చేస్తే వ్యాపార ఫలితాలు ఉండవు. సి మార్కపు రేటు తరుగుదల. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో ఒక దేశం కరెన్సీ బహిర్గత విలువ మార్కెట్ శక్తుల వల్ల తగ్గింపు జరపడాన్ని మార్కపు రేటు తరుగుదల అంటారు. ఈ విధంగా జరిగినప్పుడు ఆ దేశం ఎగుమతుల ధరలు తగ్గడం వల్ల ఎగుమతుల డిమాండ్ పెరుగుతుంది. ఇతర దేశాల కరెన్సీ ధరలు ఈ దేశ కరెన్సీ ధరలతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల ఆ దేశ దిగుమతుల డిమాండ్ తగ్గి తద్వారా చెల్లింపుల శేషంలో లోటు సర్దుబాటు అవుతుందని చెప్పవచ్చు. అయితే చెల్లింపుల శేషంలో సర్దుబాటుకు ఇది సక్రమమైన పద్ధతి కాకపోవచ్చు. ఎందువల్లంటే మార్కం రేటుతో తరచుగా వచ్చే మార్పులు విదేశీ వ్యాపార చెల్లింపులలో ఏర్పడిన అసమతుల్యానికి గల అసలు కారణాలను సరిదిద్దలేము. రెండు ద్రవ్యేతర చర్యలు. ప్రభుత్వ చర్యల ద్వారా అసమతుల్య నివారణ చర్యల్లో భాగంగా ఈ ద్రవ్యేతర చర్యలను తీసుకోవడం జరుగుతుంది. అయితే ద్రవ్యేతర చర్యలో ప్రధానంగా దిగుమతి సుంకాలు, ఎగుమతులు ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దిగుమతి సుంకాలను విధించడం వల్ల లేదా దిగుమతి సుంకాలను పెంచడం వల్ల వాటి ధరలు పెరిగి దిగుమతులు తగ్గుతాయి. అలాగే దిగుమతులు కోటాలను నిర్ణయించడం వల్ల కూడా దిగుమతులు తగ్గి విదేశీ పోటీ నుంచి దేశీ పరిశ్రమల రక్షణ లభించడమే కాక చెల్లింపు శేషంలో సర్దుబాటు వీలవుతుంది. మరోవైపు ప్రతికూల చెల్లింపుల శేషాన్ని తగ్గించడానికి, ఎగుమతులు ప్రోత్సహించడానికి సబ్సిడీలు, బౌంటీలను దేశీయ ఉత్పత్తిదారులకును వ్యాపారులు కల్పించి ప్రోత్సహించాలి. ఎందుకంటే అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంపొందించడానికి ఎగుమతుల ప్రాముఖ్యత. ఇటీవల కాలంలో ప్రపంచీకరణ ధోరణుల ప్రభావం వల్ల దిగుమతుల నియంత్రణ కంటే ఎగుమతులు పెంపుదలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా అసమతుల్య నివారణకు అనేక పద్ధతులను చర్యలను అవలంబిస్తున్నప్పటికీ వీటికి అనేక పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క పద్ధతి అయినా ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా వివిధ పద్ధతులను మిళితం చేసి ఉపయోగించినట్లయితే అనుకూల ఫలితాలు సంభవించవచ్చు. తద్వారా చెల్లింపు శేషంలో అసమతుల్యతను నివారించి సమతుల్య పరిస్థితులను సాధించవచ్చు.